बीजेपी पार्टी कार्यालय में बूथ स्वशक्ति अभियान कार्यक्रम में भाग में सवेश निर्वेश में मुख्य अतिथु युव मोर्चा जातीय कार्यदर्शी सोलंकी श्रीनिवास मरी बीजेपी अध्यक्ष पड़कंटी रमादेवी मालात केन्द्र पार्टी आदेश मेरे को निर्मल जिले में बूथ स्वशक्ति अभियान में भाग में जिले में प्रति बूथ पटिषेस्तू के प्रभुत्व पथका प्रति इंटी चेरे विधा मरी राष्ट्र प्रभुत्व वैफल्या ఎప్పటికప్పుడు ఎండగట్టడానికి జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలను గెలిపే లక్ష్యంగా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమేశ్వర రాజేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అలివేరి మంగ, పార్లమెంట్ సంఘటన మంత్రి రవి, నిర్మల్ అసెంబ్లీ కన్వీనర్ నాయుడు మురళి, ముధోల్ అసెంబ్లీ కన్వీనర్ తాడేవర్ సాయినాథ్, ఖానాపూర్ అసెంబ్లీ కన్వీనర్ పడల రాజశేఖర్ రవీందర్ రెడ్డి, అసెంబ్లీ సంఘటన మంత్రి అఖిలేష్ రెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఒడిశల అర్జున్ తదితరులు పాల్గొన్నారు. राष्ट्र అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు చాలా పట్టుదలతో ఉన్నారు కాబట్టి యాక్చువల్ గా ఈ రోజు 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించినారు కాబట్టి ఎక్కడెక్కడ ఎన్నెన్ని బూతులలో ఇది జరగాయని చెప్పి దాని యొక్క డేటా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దాని గురించి మరి మాట్లాడడం కోసం వాళ్ళ నిర్మల్ జిల్లాకు రావడం జరిగింది. దీని గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్రం ఎదురవేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధినాయకత్వం ఈరోజు అసెంబ్లీని గెలవాలంటే ఒక బూత్ ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతో బూత్ సశక్తీకరణ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తీసుకున్నది. దాంతో భాగంగా మన జిల్లా కూడా ఈరోజు ఈ ఏ స్థాయిలో జరుగుతా ఉంది అనేటువంటి అంశాల మీద జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రమాదేవి గారి ఒక నాయకత్వం ఈరోజు బూత్ సమీక్ష సమావేశాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి బూత్ వివరాలను నమోదు చేసినటువంటి జిల్లా పార్టీ చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజులను దీన్ని 100% చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే దిశగా మా ప్రయత్నం చేస్తాం. సమీక్ష పార్టీ ఆఫీస్లో జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి చూడడం కోసం అని చెప్పి ఈజేవైఎం సెక్రటరీ రాష్ట్ర సెక్రటరీ శ్రీ సోలంకి శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్గా ఇక్కడ వేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ వారు మన నిర్మల్ జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అభియాన్ను ఇవాళ